హాయ్ వెల్కమ్ టు ఆల మీడియా మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు కానీ ఆస్కర్ అవార్డును సొంతం చేసుకొని తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్కు పునాది వేసి ఒక్కసారిగా యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు అలాంటి దర్శకుడి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురు చూసిన వారికి ఆస్కార్ అందించి చరిత్రను క్రియేట్ చేశారు రాజమౌళి టూ థౌజండ్ సెవెంటీన్లో ఊహకందని విధంగా ఎన్టీఆర్ రామ్ చరణ్లతో సినిమా అనౌన్స్ చేసి జస్ట్ ప్రకటనతోనే ప్రపంచనం సృష్టించారు టూ థౌజండ్ సెవెంటీన్లో రామారావు రామ్ చరణ్ రాజమౌళి పేర్లు కలిసేరా ట్రిప్లర్ అనే క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోను షేర్ చేశారు జక్కన్న ఈ ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడే చరిత్రకు నాంది పడిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో ట్రిపుల్ ఆర్ వర్కింగ్ టైటిల్తో అఫీషియల్గా సినిమాను అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఇదే ప్రతి ఒక్కరికి రీచ్ అవటంతో రౌద్రం రణం మృదిరం అంటూ వివరణ ఇస్తూ ట్రిపుల్ ఆర్నే టైటిల్గా ప్రకటించారు ఇక ఆ తర్వాత ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కరోనాను దాటుకుని ఎట్టకేలకు ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న ట్రిపుల్ ఆర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది అప్పుడు మొదలైన ట్రిపుల్ ఆర్ సౌండ్ ఇంకా మన చెవుల్లో మోగుతూనే ఉంది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పన్నెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ క్యామరూన్ స్పిల్బర్గ్ సైతం రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది అది ఇది అని కాదు అన్ని అవార్డులను కొల్లగొట్టేసింది ఫైనల్గా నాటనాట సాంగ్కి నైంటీ ఫిఫ్త్ అకాడమీ అవార్డులో ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు రాజమౌళి ఆ చరిత్ర థియేటర్లోకి వచ్చి నేటికి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నాటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది దీంతో ఈ హిస్టారికల్ మూమెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చరణ్ తారక్ రాజమౌళి ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ వన్ ఇయర్ ఆఫ్ హిస్టారికల్ ట్రిప్లర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన మన జక్కన్నకు ఓసారి సెల్యూట్ కొట్టేయండి ఇప్పుడే కాదు నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఎన్నో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అయిపోతున్నాడు రాజమౌళి మరి ఈ సినిమాతో ఎన్ని ఆస్కర్ అవార్డులు కొల్లగొడతాడో ఏంటో చూడాలి